డార్లింగ్స్ ఆదిపురుష్ ట్రైలర్ 3Dలో ఎక్స్‌పీరియన్స్ చేశాను భయ్యా. ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే జూన్ 16న థియేటర్ టాప్ లేచిపోవడం పక్క. ఫస్ట్ థింగ్ ఫస్ట్, 3D మాత్రం వేరే లెవెల్ భయ్య. ఆ VFX, ఆ గ్రాఫిక్స్ ఆ రియలిస్టిక్గా ఉన్నాయి. పాత టీజర్తో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్ మాత్రం పిచ్చ పీక్స్లు ఉంది. అంతేకాకుండా డైలాగ్స్ అన్న ఎక్స్ప్రెషన్స్ ఆ లుక్స్ మాత్రం వేరే లెవెల్. జై శ్రీరామ్. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. అంతే. నాకు మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఒక ట్రాన్స్లో ఉండిపోయా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ పాటలు కానీ, అందులో ఉన్న సీన్స్ మాత్రం వేరే లెవెల్. ఆ బాణం సీన్ కానీ, అసలు ఆ బీజిఎం జయ శ్రీరామ్ బీజిఎం అయితే గూస్ పింపుల్స్ వచ్చాయి. అంతేకాకుండా రామాయణం ఎలా ఉంటుందని మనందరికీ తెలుసు, బట్ ఈ సినిమా మాత్రం మన ముందు తరాలకు అర్థమయ్యేలా చేశాడు. ఒకప్పుడు ప్రభాస్ దేవుడిని మోసాడు, కానీ ఇప్పుడు దేవుడే వస్తుండు. డెఫినెట్గా చెప్తున్నా డార్లింగ్స్, ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. 2Dలో కాదు, 3Dలో చూస్తే మీకు డెఫినెట్గా మీరు అనుకుంటారు దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ ఐ ఎవర్ సీన్ అని. ట్రైలర్కి ఎంత రచ్చు ఉంటే ఇక సినిమా ఎంత రచ్చు ఉంటుందో చెప్పండి మీరే. టీజర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ట్రోల్ చేశారు, అది ఇది అని, కార్టూన్ నెట్వర్క్ అని ప్రతి ఒక్క ట్రోల్ చేశారు. అంతేకాకుండా మన బొండమోహన్ అయితే గట్టి వేసుకున్నారు ట్విట్టర్లో. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జదు కాపాడిన ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడదు. బట్ ట్రైలర్ వచ్చాక మాత్రం ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ టాక్ మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఒక్కొక్క సీను మామూలు లేదు. జస్ట్ వెయిట్, జూన్ 16 రాముడు ఆగమనం, బాక్స్ ఆఫీస్ విధ్వంసం. డార్లింగ్స్ మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్లో చెప్పండి. Don't forget to subscribe and like and share. See you in the next video.